वैसीपी అభిమానులకు షాకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బ్రేకింగ్ న్యూస్. సిబిఐ కేసు విషయంలో గనక బెయిల్ రద్దయితే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి ఎవరవుతారు అనేది మీరందరూ ఊహించినటువంటి వ్యక్తి అయితే కాదు, ఒక కొత్త వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం. అతను ఎవరు, అసలు ఏంటా కథో చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేయడం జరిగింది. ఒకవేళ సిబిఐ కోర్టు కనుక బెయిల్ కనుక క్యాన్సిల్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి ఎవరవుతారు అనేది ఒకసారి లిస్టు పరిశీలించినట్లయితే, ముందుగా వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రి గారు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళంతా కూడా లిస్టులో ఉన్నటువంటి వ్యక్తులు. కానీ అనూహ్యంగా ఇంకొక పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ ఎవరికి ఉన్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అని చూసినప్పుడు, వైఎస్ భారతి గారి విషయంలో అయితే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే షర్మిలా గారు ముఖ్యమంత్రి అవుతారని చాలా మంది అనుకునేవాళ్ళు కొంతకాలం క్రితం వరకు. ఎందుకంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జైల్లో ఉన్నప్పుడు ఆవిడ పార్టీ కోసం పాదయాత్ర చేయడం కానివ్వండి, కష్టపడడం కానివ్వండి ఆవిడ చేశారు కాబట్టి. కానీ ఇప్పుడు ఆవిడ రేసులో నుంచి తప్పుకొని తెలంగాణలో ఆవిడ ప్రత్యేకమైనటువంటి పార్టీ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో, జగన్మోహన్ రెడ్డి గారు తనకు సరైనటువంటి న్యాయం చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. ఇక విజయమ్మ గారు షర్మిలా గారి పక్కనే ఉంటుండడం, షర్మిలా గారి పార్టీకి అండదండలుగా నిలబడుతుండడంతో ఇక విజయమ్మ గారు కూడా రేసులో నుంచి తప్పుకున్నారు అనుకోవచ్చు. ఇక భారతి గారు, కాకపోతే భారతి గారికి పరిపాలన అనుభవం లేకపోవడం, ఏ చట్టసభలోనూ సభ్యురాలు కాకపోవడం, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే కొన్ని కేసుల్లో భారతి గారు కూడా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల భారతి గారిని చేయాలని మొదట ఆలోచించినప్పటికీ తరువాత ఆవిడకి అవకాశాలు సన్నగిలినట్లుగా మనకు తెలిసింది. ఇక మరొక వ్యక్తి సీనియర్ మంత్రివర్యులు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. కానీ ఆయనకి ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ, ఆర్థిక వ్యవహారాల మీద కానీ ఆయనకు సరైనటువంటి అవగాహన లేకపోవడం, అదేవిధంగా ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారు ఆ పార్టీ నుంచి కేంద్రంలో కీలకంగా ఉండడం వల్ల ఆయనకే ఈ పదవి అప్పగించేటువంటి అవకాశాలు లేవు అన్నట్టుగా తెలిసింది. ఇక మూడో వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షుడిగా చేసి ఆ అనుభవంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనైతే కాస్త సమర్థంగా ముఖ్యమంత్రిగా చేయగలుగుతారేమో అని ఆలోచన చేసినప్పటికీ ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉండడం, అదేవిధంగా ఆయన లిక్కర్ కంపెనీస్, లిక్కర్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ ఇలాంటి ఆరోపణలు ఉండడం, అదేవిధంగా ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఆయన్ని తొలగించడం కూడా కొంత కష్టసాధ్యం అవ్వచ్చు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనకి అనుకూలంగా ఉండడం వల్ల ఎప్పుడైనా ఆయన ఏకు మేకవుతాడు అనేటువంటి ఆలోచన కూడా అధిష్టానం అనుకున్నట్టు తెలిసింది. ఇక వీళ్ళందరూ కాకుండా రేస్లోకి వచ్చినటువంటి కొత్త వ్యక్తి, ఆయనకున్నటువంటి అనుకూలతలు ఏవి అనేది చూసినప్పుడు ఆ వ్యక్తే ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రోసే గారు రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజీనామా చేసినప్పుడు కూడా ఆ కొద్ది కాలానికి కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం నియమిస్తుంది అనేటువంటి చర్చ కూడా జరిగింది. అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడంతో పాటు మంత్రిగా పనిచేశారు, మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, అదేవిధంగా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కానీ ఈ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దాలంటే, కొంతన్నా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈ రకమైనటువంటి అనుభవజ్ఞుడు కనుక ముఖ్యమంత్రి అయినట్లయితే పరిస్థితులు కొంత చక్కబడతాయి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా మనకు తెలిసింది. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు వివాదరహితులు, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాదని, ఆయన్ని ఉరి తీయాలని వ్యాఖ్యలు చేశారు. కానీ అది ఒక పార్టీలో ఉన్నప్పుడు రాజకీయంగా చేశారా తప్పితే, ఒక సౌమ్యుడిగా, వివాదరహితుడిగా. అదేవిధంగా రామ్ నారాయణ రెడ్డి విషయంలో ఇంకొక అంశం కూడా ఉన్నది. ఆయన
సపరేట్గా కొంతమంది వర్గాన్ని మెయింటైన్ చేయకపోతూ ఉండడం. అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి గారు చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాష్ట్రంలో వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పెద్దిరెడ్డి గారి వర్గంగా ఉంటున్నట్టు తెలిసింది. అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారికి ఉత్తరాంధ్రలో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన వర్గంగా ఉంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం అనేది జరిగితే వీళ్ళ వర్గాలని కూడా సమన్వయం చేసుకోవడం కూడా కష్టమవుతుంది. అదే మీరు రామనారాయణ రెడ్డి గారి విషయానికి వచ్చినట్లయితే, రామనారాయణ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యేలను కూడా తన వర్గంగా ఆయన మెయింటైన్ చేయట్లేదు. కాబట్టి రామనారాయణ రెడ్డి గారిని కనుక ముఖ్యమంత్రిని చేసినట్లు అయితే, తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆయన అధికార బదిలీ అనేది స్మూత్గా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో, పైగా రాష్ట్రం ఇవ్వాలన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతూ ఉండడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉండడం, ఇలాంటి పరిస్థితుల్లో రామనారాయణ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడమే సరైనటువంటి నిర్ణయం అని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పెద్దలు తీసుకున్నట్టుగా మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా, ముఖ్యమంత్రి మారతారా అనేది ఖచ్చితంగా సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేస్తుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.